వారు దశరథ మహారాజు గారి యొక్క కుమారునిగా జన్మించాడని మనం చెప్పుకుంటున్నాం. మరి స్వామివారు పాయస పాత్రను అందుకున్నారు, చక్కగా ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు అందజేశారు. అయోధ్య అనేటువంటి నగరములో స్వామి జన్మించడం జరిగినది. ఈ అయోధ్య ఎలాంటి రాజ్యమయ్యా అంటే సుభిక్షముగా ఉన్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కష్టం అనేటువంటిది తెలియకుండా దశరథ మహారాజు గారు పరిపాలన చేసినటువంటి రాజ్యం అయోధ్య. ఆ రాజ్యమునందు స్వామి జన్మించి ఉన్నారు. సీతాదేవిని వనవాసం పంపించడానికి కారణం ఏంటో చెప్తారా? సీతాంబవారిని ఎవరు వనవాసానికి పంపించలేదు. స్వామివారు దశరథుని యొక్క మాటలు కాదనలేక, అంటే తండ్రి మాటకు గౌరవించి అరణ్యాలకు సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైనటువంటి సమయమున సీతామ్మవారు తోడుగా ఉంటాను అని తన వెనుక వెళ్ళడం జరిగినది. తనతో పాటుగా తోడుగా లక్ష్మణుడు కూడా అరణ్యాలకు వెళ్ళాడు. అంటే ఇది అంతా కూడా శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి అమ్మవారు ఇరువురు కూడా అలిగి వెళ్ళిపోయింది. అమ్మవారు స్వామివారి దగ్గర నుంచి అలిగి వెళ్ళి జనక మహారాజు గారి యొక్క క్షేత్రానికి చేరుకుంది. ఆవిడ చిన్నపిల్లగా ఒక పెట్టెలో స్వామివారికి దొరకడం, ఆయన అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరిగినది. సీతా స్వయంవరం ఏర్పాటు చేసి సీతా స్వయంవరమునందు శ్రీరామచంద్రుడు సీతామ్మవారిని వివాహం చేసుకోవడం జరిగినది. ఆ సీతామ్మవారు దశరథ మహారాజు గారి యొక్క కోడలయ్యి అయోధ్య రాజ్యానికి వచ్చేశారు. ఆ అయోధ్యను శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేసేటువంటి కొన్ని గంటల ముందు ఎవరైనా కూడా ఆనందంగా ఉంటారు, ఏ కోరిక కోరినా కూడా కాదనేటువంటి స్థితిలో ఉండరు అంత ఆనందంలో. తండ్రి వచ్చాడు రాజ్యపాలన మరికొద్దిసేపట్లో నీకు కట్టబెడతాను అనగానే అదే తండ్రి మరికొద్దిసేపట్లో వచ్చి ఏమన్నాడు, నాయనా నీవు అరణ్యాలకు వెళ్ళాలి, 14 సంవత్సరాలు అరణ్యాలలో వనవాసము గావించి ఆ తర్వాత తిరిగి రాజ్యంలోనికి రావాలి అనగానే ఆనందంగా దానికి ఒప్పుకొని ఆ యొక్క అభిషేకాన్ని కూడా ఆపుకొని పట్టాభిషేకాన్ని కూడా ఆపుకొని స్వామివారు అరణ్యాలకు వెళ్ళారు. అలాంటి సమయములో సీతామ్మవారు రామునికి తోడుగా ఉండడం కోసంగా తను వెనుక బయలుదేరి వెళ్ళింది. కానీ ఎవరూ సీతామ్మవారిని అరణ్యాలకు పంపించలేదు. రాముని వనవాసానికి పంపించడానికి కారణం ఏంటి, అరణ్యానికి వెళ్ళమని చెప్పి? ఇదంతా కూడా భగవత్ నిర్ణయం. రాముడు దశరథ మహారాజునికి జన్మించాడు అంటే రావణ కుంభకర్ణ అనేటువంటి రాక్షస సంహారం చేయడం కోసంగా త్రేతాయుగమున రాముడు ఉద్భవించాడు. మరి రాక్షస సంహారం జరగాలి అంటే అరణ్యాలకు వెళ్ళాలి. అరణ్యాలకు వెళ్ళినటువంటి భగవత్ మాయ, అరణ్యాలకు వెళ్ళినటువంటి రాముడు సీతామ్మవారు ఉన్నటువంటి పర్ణశాలనందు ఆ రావణాసురుని యొక్క చెల్లెలు రావడము, తన ముక్కు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేయడము, ఈ విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు మాయారూపంలో రావడము, సీతామ్మవారిని అపహరించి తీసుకువెళ్ళడం, ఆ వెళ్తున్నటువంటి మధ్యలో జటాయు అనేటువంటి పక్షి అడ్డుపడము, ఆ పక్షి యొక్క రెక్కలను ఖండించి వధించి అక్కడి నుంచి సీతామ్మవారిని తీసుకువెళ్ళడం జరిగినది. అలా సీతామ్మవారిని అక్కడి నుండి తీసుకువెళ్ళారు కాబట్టే రాముడు రావణాసురుని కుంభకర్ణుడు అనేటువంటి రాక్షస సంహారం చేసి జనులను రక్షించాడు. ఆ యొక్క రక్షణార్థమే అరణ్యాలకు వెళ్ళడము, సీతామ్మవారిని అపహరించడము, రాముడు ఉద్భవించడము కారణం ఈ యొక్క వృత్తాంతమే. ఆచార్య గారు శ్రీరాముని యొక్క గొప్పతనం ఒకసారి చెప్తారా? మరి శ్రీరాముని యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే జనులందరూ రామునితో సమానమే, భక్తులందరూ రామునితో సమానమే. ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం, ఆజానుబాహుడు అరవిందమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు, నిత్యము కూడా సకల విధాలైనటువంటి సేవలు చేస్తూ ఏ ఏ దేవతలనైతే అర్చించాలో ఆ దేవతలను అర్చిస్తూ గురువులకు వందనము చేస్తూ నిత్యకృత్యముల యందు చేయవలసినటువంటి ప్రతి పనులు చేస్తూ రాముడు దేవుడయ్యాడు. ధర్మాన్ని కాపాడుతూ ధర్మ పాలన చేస్తూ దేవుడయ్యాడు. మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుడే అనడానికి కారణం ధర్మాన్ని ఎవరైతే కాపాడుకుంటూ ధర్మంగా ఉండగలుగుతారో, చేయవలసినటువంటి పనులన్నీ కూడా యథావిధిగా యథాప్రకారముగా శాస్త్రానుసారముగా చేస్తారో వారందరూ కూడా రామునితో సమానమైనటువంటి వారుగా చెప్పబడుతూ ఉన్నారు.